హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజీస్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ బాగా చేసుకున్నారా ఫ్రెండ్స్? వరలక్ష్మి వ్రతం నేను 3వ శుక్రవారం చేసుకున్నానండి. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు వీలు కాలేదండి. పూజ అంతా కూడా బాగా జరిగిందండి. మీకు ఓన్లీ పిక్స్ పెడుతున్నాను. అమ్మవారి అలంకరణ ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్, ఎలా ఉంది మీరు చెప్పండి నాకు. తర్వాత అమ్మవారికి ధూపదీపహారతులు నైవేద్యం అన్నీ సమర్పించుకున్నానండి. తర్వాత నేను అమ్మవారికి రూపాయి కాసులతోటి బంగారు పుష్పాలతోటి అష్టోత్తరం శతనామావళి పూజ చేసుకున్నానండి. నేను పులిహోర, గారెలు, పరమన్నం, చలివిడి, వడపప్పు, శనగలు అన్నీ కూడా నేను నైవేద్యంగా సమర్పించుకున్నానండి. తర్వాత అమ్మవారికి పంచహారతి ఇచ్చానండి. పంచహారతితో హారతి ఇచ్చాను. తర్వాత సాయంత్రం అండి, ఇది దీపం వెలిగించుకోవాలి కదా, సాయంత్రం కూడా నేను అమ్మవారికి 108 గాజులు, పసుపు కొమ్ములు, తామర విత్తనాలతో నేను పూజ చేసుకున్నానండి అమ్మవారికి. మా వరలక్ష్మి వ్రత పూజ అంతా కూడా నిర్విఘ్నంగా పూర్తి అయిందండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలోనే నేను ఇంక్లూడ్ చేశాను మసాలా మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేశాను. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకుందాం. మసాలా మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది కూడా, యమ్మీ యమ్మీగా తినేయచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడికి రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ వెళ్ళాం కదా, ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఆ రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకుని తిందాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు నేను ముందుగా ఏం చేశానంటే కొంచెం వాటర్ వేడి చేసుకున్నాను. ఆ వేడి నీళ్ళలో ఈ మష్రూమ్స్ ఏంటంటే బాగా క్లీన్ చేసినట్లయితే బాగా క్లీన్ అవుతాయి. కొంచెం వాటర్ వేడి చేసుకొని వేరే వాటర్ చల్లని వాటర్లో కలుపుకున్నాను. ఇలా కొంచెం ఎక్కువ అవుతాయి కదా వాటరు. ఇప్పుడు ఇవన్నీ మష్రూమ్స్ అన్నీ కూడా, మష్రూమ్ మీద ఏంటంటే కొంచెం మట్టిగా లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ అంతా పోతుందన్నమాట. నీట్గా ఉంటాయి వేడి నీటిలో కడుక్కుంటే. వేడి నీటిలో అంతా క్లీన్ చేసేసుకోవాలి. హాట్ వాటర్ పెట్టుకొని అన్నీ క్లీన్ చేసుకుని నేను పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మష్రూమ్స్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అన్నీ కూడా అలా 4 పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే మేము ఆల్రెడీ టేస్ట్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ఈ మెథడ్లోనే ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ఈ మష్రూమ్స్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను కదా, ఈ విధంగా పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు నేను క్యాప్సికమ్స్ కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. క్యాప్సికమ్స్ నేను 3 తీసుకున్నాను. మష్రూమ్స్ చూసారు కదా, అలా ఒక ప్యాకెట్ తీసుకున్నాను, 1 ప్యాకెట్. అది 45 రూపీస్ అలా పడింది. ఒక్కొక్క దగ్గర 50 కూడా ఉండొచ్చు, 45-50 అలా పడింది. నేను క్యాప్సికమ్ ఒక 3 తీసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటున్నాను. మధ్యలో సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసి చక్కగా కొంచెం మరీ చిన్నవి కాదు, కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా క్యాప్సికమ్ అంతా కూడా మధ్యలో సీడ్స్ అన్నీ తీసేసుకొని నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. మనకి ఈ కర్రీ ఏంటంటే చపాతీస్లోకి, నాన్ రోటీ, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను క్యాప్సికమ్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని వేరొక బౌల్లో పెట్టుకొని ఉంచుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆనియన్స్ కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటాను. ఆనియన్స్ నేను 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. తర్వాత 2 టమాటోస్ కూడా తీసుకున్నాను. ఇలా నేను చిన్న చిన్న పీసెస్ కింద చేసి పెట్టుకున్నానండి. ఇవి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ మష్రూమ్స్ క్యాప్సికమ్స్ ముందుగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కొంచెం కారం వేసుకున్నాను. ఇలా వేసుకొని మనం మష్రూమ్స్ ఫ్రై చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా వస్తాయండి. అంటే ఆయిల్లో కూడా ఇవి ఉత్తనే వేసామంటే కనుక మనకి విరిగిపోతాయి. అలా విరిగిపోకుండా చక్కగా ఇలా వేసుకున్నట్లయితే బాగా మనకి కలుపుకోవడానికి వీలుగా ఉంటాయి. పీస్ పీస్ చేయనే చక్కగా ఉంటుంది, పేస్ట్ అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు క్యాప్సికమ్స్ కూడా వేసేసుకున్నాను.
ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకున్నాను నేను. ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా వేసానండి. కొంచెం వేసుకొని ఇలా లైట్గా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లయితే ముందుగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ కర్రీ అయినా అంతే, ముందుగా ఇలాగా మనం ఫ్రై చేసుకున్నట్లయితే ఆయిల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకుంటాను బాగా ఫ్రై అయిన తర్వాత. తర్వాత మనం ఒక కొంచెం పేస్ట్ చేసుకుందామండి. కొన్ని అల్లం, చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి, కొన్ని జీడిపప్పులు ఇవి తీసుకుని నేను క్వాంటిటీ చూస్తున్నారు కదా, 5 వెల్లుల్లి రేకలు తీసుకున్నాను. వెల్లుల్లి రేకలు, 1 ఇంచ్ అల్లం ముక్క, 1/5 ఏమో జీడిపప్పు పలుకులు తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనం పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయింది కదా, మష్రూము, క్యాప్సికము ఆయిల్లో ఫ్రై అయింది. తీసేసుకొని పక్కన ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అయినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓన్లీ మష్రూమ్స్ ఒకటే మీరు ఆయిల్లో వేసేసారంటే అవి అంటికిపోతాయి కింద. అలా కాకుండా కొంచెం ఉప్పు కానీ పసుపు ఇవన్నీ వేసుకుంటే కారము కొంచెం బాగా ఫ్రై అవుతాయి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేను ఆనియన్స్ అవి ఫ్రై చేసుకుంటాను. ముందుగా ఏంటంటే దీంట్లో నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 స్పూన్స్ వేసుకున్నానండి. ఇలా ఆయిల్లో ఫ్రై అయితే ధనియాలు, జీలకర్ర మంచి స్మెల్ వస్తాయి కదా. వేసుకొని వెంటనే నేను ఆనియన్స్ వేసేసాను. వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినప్పుడే మంచి స్మెల్ వస్తుందండి, ఎందుకంటే మనం ధనియాలు పొడి, జీలకర్ర పొడి వేసుకున్నాం కదా. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం మనం. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఫ్రై అయిన తర్వాత అల్లము, వెల్లుల్లి, జీడిపప్పు కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా నేను వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ తగినంత, కొంచెం కారం వేసుకొని ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లోనే వేసేసుకొని ఇలా బాగా ఫ్రై అయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. 1/1 ఈ ప్రొసీజర్లోనే మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్లోని ఫ్రై అయింది చాలా టేస్టీగా ఉంటుంది. నేను తర్వాత గరం మసాలా పౌడర్ వేసాను 1/2 స్పూను. ఇందాక కొంచెం 1/2 స్పూన్ వేసాం కదా, ఇప్పుడు 1/2 స్పూన్ వేసి నేను గరం మసాలా పౌడర్ కూడా ఫ్రై చేసుకున్నాను. తర్వాత టమాటాస్ కూడా వేసేసానండి. టమాటాస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మనకి దగ్గరికి వచ్చేస్తుంది కదా అది గ్రేవీ అంతా. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాము. 1-2 మినిట్స్ ఏంటంటే ఆగండి. చూసారు కదా ఆయిల్ అంతా కొంచెం పైకి అలాగా తేరినట్లుగా ఉంది కదా, అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మష్రూమ్స్, క్యాప్సికమ్ వేసేసుకోవాలి. వేసేసుకుని మూత పెట్టుకోవాలి. ఇది బాగా మగ్గనివ్వాలి మసాలాలో. మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ అంతా పైకి ఇలా వచ్చేయాలండి. పైకి ఇలా తేలుతూ ఆయిల్ వచ్చేసిందంటే మనం కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒకసారి మళ్ళీ మనం మూత పెట్టుకొని ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చాలా టేస్టీగా, మంచిగా చాలా బాగుందండి, మంచి కలర్ వచ్చింది. సేమ్ మనం హోటల్స్లో అది ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో టేస్ట్ అది, అంతకంటే చాలా బాగుంది. ఇంట్లో కదా చేసుకున్నాం మనం, చాలా టేస్టీగా ఉంది. మీకు ఈ కలర్ అన్నది కరెక్ట్గా క్యాప్చర్ చేయట్లేదు కానీ చాలా మంచి కలర్ వచ్చి ఒక మనకి ఏంటంటే ఆ కలర్ చూస్తేనే నోరు ఊరిపోయేటట్లుగా చాలా మంచి టేస్ట్ వచ్చింది కూడా. కలర్ కూడా చాలా బాగుంది. మీకు సరిగ్గా కలర్ క్యాప్చర్ చేయట్లేదు నేను కెమెరా అన్నది. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Please subscribe my channel. Thank you. Thank you, friends. Thank you for watching.